టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమించడం పట్ల జాతీయ కాంగ్రెస్ మహిళా కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి దక్కాలని మేడారం జాతరలో వనదేవతలను కోరిన కోరిక సాకారమైందని తెలిపారు. ఈ సందర్భంగా మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల ఆశీస్సులతో రేవంత్ రెడ్డి నాయకత్వం బలోపేతమై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనంత రెడ్డి, మాజీ జడ్పీటీసీ దేవేందర్, సహకార సంఘం చైర్మన్ సంపత్ గౌడ్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఎన్ని భిన్నాభిప్రాయాలను ఐక్యంగా ప్రజల యొక్క సమస్యలే పరిష్కార ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోటే ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం విరాజిల్లుతుందనేటువంటి నమ్మకాన్ని ఇస్తూ అందరం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నా మొక్కులను చెల్లించుకోవడం కోసం మొదటగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే చిన్నతనం నుంచి నా పుట్టెంటుకల కానుండి ప్రతిదీ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాకనే ఎక్కడికన్నా వెళ్ళడం మరి మా ఇంట్లో ఆచారంగా మరి అవిశ్వాసంగా మేము జీవిస్తున్నాం కాబట్టి మరి నేను మొక్కిన మొక్కును ఈరోజు ఇక్కడ చెల్లించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి జాతరలో కూడా పెద్ద ఎత్తున ఇంకా ఘనంగా మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. అందరం కూడా కార్యకర్తలు కానీ నాయకులు అందరం ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా పనిచేయాలి. ఏమైనా సమస్యలుంటే అంతర్గత కమిటీలలో అంతర్గతంగా పార్టీ కమిటీలలో చర్చించుకోవాలి తప్ప ప్రజల్లోకి వెళ్ళి మనం ఎవరం కూడా గందరగోళం సృష్టించే విధంగా ఉండకూడదు. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తూ మా కోరికను మన్నించి ఈరోజు టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని నియమించినందుకు మరి సమ్మక్క సారలమ్మ దీవెనలు ఇంకా ఎప్పటికీ ఉండాలని ఆ తల్లులను కోరుకుంటా ఉన్నాను.